గుడ్ ఈవినింగ్ సిక్స్ ప్రీమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొనసాగుతున్న బంద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనలు. హోదా పోరాటం ఎందుకు అడ్డుకున్నారు? ట్విట్టర్ వేదికగా బాబుకు జగన్ సూటి ప్రశ్న. కేంద్రం దగ్గర ప్యాకేజీ కొప్పుకుని డ్రామాల. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్. పుత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్. హోదా రావడం బాబుకు ఇష్టం లేదన్న రోజా. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల ఆందోళనలు. విశాఖలో బొత్స, గుంటూరులో అంబటి అరెస్ట్. అవిశ్వాస తీర్మానంలో వైసీపీ ఎంపీల పాత్ర ఏం లేదు. బంద్ ఎందుకో క్లారిటీ ఇవ్వాలన్న ఏపీ మంత్రి ఆనందబాబు. రేపటి నుంచి పవన్ పోరాట యాత్ర. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన. టిటిడి పాలక మండలి భేటీ. మహాసంప్రోక్షణపై చర్చ. మూకదాడులపై కేంద్రం సీరియస్. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన హోంశాఖ. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం. 3 నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్న ఉత్తమ్. చిదంబరానికి తాత్కాలిక ఊరట. ఆగస్టు 7 వరకు అరెస్ట్. చేరాదని ఢిల్లీ కోర్టు ఆదేశాలు. దేశంలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయిన సరుకు రవాణా. కేటీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు. నగరంలో ఫ్లెక్సీలు తొలగించిన జీహెచ్ఎంసీ. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే టార్గెట్. 4వ విడత హరితహారంపై కీలక భేటీ. అనంతరం ఏసీబీ దాడి. 2 లక్షల నగదు, 20 కోట్ల ఆస్తి గుర్తింపు. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రెవెన్యూ శాఖలో 316 పోస్టులకు గ్రీన్ సిగ్నల్. ఏపీలో రాజకీయాలు భ్రష్ట పట్టుకుపోయాయి. దేశానికి మోదీతో ఒరిగిందేమీ లేదన్న మంత్రి తలసాని. కళకళలాడుతున్న శ్రీశైలం జలాశయం. వరద నీటితో ఉరకలేస్తున్న కృష్ణమ్మ. లండన్ మేడం తుషార్స్ కు దీపిక. సంతోషంలో పొడుగు కాళ్ల సుందరి. పార్టీ విస్తరణపై జనసేన మరింత దృష్టి. పలువురికి కొత్త బాధ్యతలు. ఐదుగురి ప్రాణాలు తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం. చెన్నై రైల్వే స్టేషన్లో ఘటన. పశ్చిమ బెంగాల్లో వామపక్షాల ధర్నా. ప్రజాస్వామ్యం హత్యకు గురైందంటూ ఆగ్రహం. మోకాళ్లపై నించుని కాంగ్రెస్ ఎమ్మెల్యే క్షమాపణ. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు పశ్చాత్తాపం. భారీ మొత్తంలో ఆదాయపు పన్ను కట్టిన ధోని. గతేడాది కంటే 1.24 కోట్లు అధికం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.